గో ఇంద్రబాబేమో చేస్తున్నాడు కొంపతిషి చేతపడి ఇట్లా చేస్తలేడు కదా అదిగో అదిగో అక్కడ ఉంది వస్తున్నాను నేను అంతా చూస్తా నేను కొండలో నిద్రపోతాను పోతాను ఆ కడాన మళ్ళీ నన్ను చూడగానే తప్పించుకో ఆయన ఎక్కడికి పోతాం ఎన్నో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఓ సారు ఏం చేస్తున్నావు ఏంటమ్మా ఏం కావాలో నీకో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడుతాను వెళ్ళు అదిగో అక్కడ ఉంది ఏ అంతా చూస్తాను తమాషాలొద్దు డెరెక్కి పో వాహ్ కడలా ఇది కూడా తప్పించుకోండి ఏంటిది అసలు ఈ జాడే మొత్తం నిండుతుంది అనుకుంటే అది కూడా నిండని పరిస్థితి ఎదురు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటిది అసలు అప్పటినుంచి టప్ప టప్పమని కొడుతున్నారు అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు నాకైతే ఏం సమస్య అయితే లేదు ఓల ఓలల్డ్ ప్రపంచ దోమల దినం దోమల దినం అయితే మీరేం చేస్తున్నారు దోమలంతా అంత చూస్తున్నాం ఎదుగో ఎందులో ఏముందో చూసావా ఇవన్నీ దోమలు నేనే పట్టాను బాగానే జమ చేసిండు కదా అట్లనే ఈగలను కూడా పట్టనుంటుంది అవి దొరకలేదా పగ దోమల మీద మాత్రమే అందుకే దోమల మీద సమరం చేస్తా ఉన్నాం ఏ ఒక్క దోమను కూడా విడిచిపెట్టే సమస్య లేదు కబర్దార్ గుండెల్లో నిద్రపోతాను దొరకో ఏంటి సమస్యలు ఆడతా ఉన్నావా ధైర్యం ఉంటే నా కళ్ళ ముందు దగ్గర అంతేగాని ఇలా దోబుచ్చలాడద్దు అంత చూస్తాను ఏ దోమను కూడా విడిచిపెట్టే ప్రసక్తే దోమల మందు వాటి అంత చూడ్డానికి చైనా నుండి తీసుకొచ్చాం అవునా ఇంకేంది దోమలన్నీ ఒక్క దెబ్బకు పోతాయి ఆ మందు ఎట్లా పని చేస్తది సార్ ఒక్కొక్క దోమను తీసుకొచ్చి దాని నోట్లో ఒక్కొక్క చుక్క మందు పోయాలి చనిపోతుంది పవర్ ఏంది ఒక్కొక్క దోమ నువ్వు పట్టుకొచ్చి దాని నోట్లే మందు వస్తే ఎట్లొస్తాయి సార్ మీకు ఈ ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు అలా తెలిసిపోతుంది వెంటనే వైపు మై సత్తా మంచిగా ఉన్నది పో మీ దోమల మంది ఐడియా చంద్రబాబు ఇన్నాడంటే ఇదేదో బాగానే ఉన్నది అని చైనాకు ఒక కమిటీని పంపిస్తాడు కావచ్చు ఎందుకంటే ఆయనకు కూడా దోమలంటే వాడదు ఇదివరకే దోమల మీద యుద్ధం ప్రకటించిండు దోమలు ఇంకింత పెరిగినాయి శ్రీలంక నుంచి డ్రోన్లు తెప్పించిండు దోమలు ఇంకా బాగా పెరిగినాయి ఇక ఇప్పుడు ఏం ప్రయోగిస్తాడో తెలియదు సారు దోమలకంటే ఎక్కువగా మీ పార్టీ లీడర్లు జనాల రక్తం పీలుస్తున్నారు వాళ్ళ సంగతి కూడా చూడండి అన్నట్టు మీకు హ్యాపీ వరల్డ్ మస్కిటోడే దోమల దినం శుభాకాంక్షలు